నమస్తే, వెల్కమ్ టు 90 తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట ఎంపీడీఓ లక్ష్మణ్ ప్రజలు అధికారులతో పాటు ప్రమాణం చేశారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమాన్ నిధి, జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ఆయన కోరారు. గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే నిధులను ఇంటి నిర్మాణానికి వాడుకోవాలని కోరారు. ఆధునిక టెక్నాలజీ కాలంలో వ్యవసాయంపై అనేక యంత్రాలు వచ్చాయని, వరి పంట, ఇతర పంటలకు డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో పిచికారీ చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చని వారు అన్నారు. డ్రోన్ ద్వారా రసాయన ఎరువులు పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. నేడు ప్రపంచంలోనే భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాల ముఖ్య పాత్రను పోషిస్తున్నదని, విశ్వగురువుగా ఎదగడమే ప్రధాని మోడీ సంకల్పమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి మరియు అంగన్వాడీలు, ఆశాలు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన భవిష్యత్ సుమారు 19 లక్షల మంది అందుకున్నారు. అటల్ పెన్షన్ యోజన నిలిచింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల్లో 10 లక్షల పైగా పనులు అంచోదయ నుండి సూర్యోదయాన్ని తీసుకువస్తున్నారు. తెలంగాణలోని నెలలు చాలా కాలంగా ఖరీదైన ధాన్యాలు మరియు ఖరీదైన చికిత్సలు మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. అనుకుంటాము ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా ఆ విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. జై హింద్. ఉందండి, దాంట్లో 5.5% వడ్డీ మాకు కింద మనకు 10 లక్షల దాకా లోన్ ఇస్తున్నాం. ఎవరైనా చేతి గుర్తులు కానీ ఇలా చేసే వాళ్ళు ఉంటే బ్యాంకులు అన్ని చెప్తామండి. ఇంకోటి ముద్రా లోన్స్, ముద్రా లోన్స్ ఏదైనా చిరు వ్యాపారం, కిరాణా షాప్ ఉంది, బట్టల వ్యాపారం ఉంది, ఏదైనా మీ మీ బిజినెస్ తగ్గట్టు దాంట్లో కూడా 3 విభాగాలు ఉన్నాయి. ముద్రా లోన్లో కూడా శిశు, కిషోర్, తరుణ్ ఈ 3 భాగాలు ఉన్నాయి. దాంట్లో 50,000, 5 లక్షలు, 10 లక్షలు మీ సామర్థ్యం బట్టి, అంటే మీ షాపు దాని విలువ బట్టి మేము ఆ షాపు ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి లోన్ ఇస్తామండి. ఇంకా బ్యాంక్ నుంచి కన్నా ఉన్నాయా సందేహాలు, డౌట్స్ ఉంటే చెప్పండి. జూనియర్ ఇంజనీర్గా వర్గిస్తున్నాను. సెంట్రల్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్లలో ఉపాధి హామీ పథకం ఒకటి ఉందండి. మనకు ఉపాధి హామీ పథకం అంటే ఐడియా ఉంది. మనకు వర్క్ లేనప్పుడు మనము వర్క్ కావాలని పంచ సెక్రటరీ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అప్లై చేసుకుంటే 15 రోజులలో మనం వర్క్ కల్పిస్తారు వాళ్ళు. మన వర్క్స్ ఏమేమి ఉంటాయంటే స్టాగర్ ట్రెంచెస్, మన అడవులలో కందకాలు చదువుతారు, ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్, మన ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్స్ అలాంటివి ఉంటాయని. అంటే మీకు ఏమైనా వర్క్ కావాలంటే మీరు అప్లై చేసుకోండి. మండల అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు అండి. ఈ వికసిత్ భారత్ లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉజ్వల పథకం కింద ఎవరైతే ఉచిత గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళు ఇక్కడ పేర్లు నమోదు చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఎవరైతే ఇల్లు స్థలం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో ఇంటికి పేరు నమోదు చేసుకోండి అక్కడ వాళ్ళ దగ్గర. ఇంకోటి అంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎవరైతే మీరు ఆశా వర్కర్కి ఇంతకుముందు ఆధార్ కార్డు ఇవ్వలేని వాళ్ళే ఉన్నారో వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కార్డ్కి అక్కడ పేరు నమోదు చేసుకోండి. ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ పొలంలోకి పోతుండ్రి, దాని వల్ల బయట పోతే ఈగలు వచ్చి మన తిను పదార్థాల మీద పడి వాళ్ళు అవే తింటే కక్కుడు బయలుస్తుండే. ఇప్పుడు ఉన్నాయా అటువంటి లేనే లేవు, జ్వరాలు అటువంటివి లేనే లేవు. అందరి ఇంటింటికి నల్ల ఇంటింటికి 12,000 రూపాయలతో బాత్రూమ్ అయింది. మళ్ళీ వర్షం పడ్డ నీళ్లు ఎటో మూర్ల పడిపోకుండా ఇంటింటి దగ్గర ఒక ఇంకుడు ముందు కట్టించడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజీఎస్ పథకం ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క కనెక్ట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది.
మద్దుల తాండ నుంచి ఇటు ఇక్కడ నుంచి ఉన్నాజిపేట అట్లా పోయి కార్నర్ తాండ నుంచి గడకోలు అటు ఇటు మళ్ళా తర్వాత సిరికొండకు అట్లా పోతుంది. ఈ రోడ్లన్నీ కూడా పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి. అవే కాకుండా పెన్షన్లు వస్తాయి. ఇవే కాకుండా ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉన్నారమ్మా, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, మన అక్కలు చెల్లెలు ఎవరు పెళ్ళైన తర్వాత వాళ్ళకు గర్భవతులు అయితే మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఐరన్ టాబ్లెట్స్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బిడ్డ పుట్టింది మొదలు వాళ్ళకు ఏమేమి పోషక పదార్థాలు ఇవ్వాలో ఐసిడిఎస్ వాళ్ళు ఇస్తారు. పిల్లగాడు ఎవరైనా పాప బాబు కానీ 3 సంవత్సరాలు పెరిగే వరకు వాళ్ళకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు ఇస్తారు, భోజనాలు ఇస్తారు. ఆయనకు స్కూల్కు ప్రీ స్కూల్ అంటారు, స్కూల్కు పెద్ద స్కూల్కు పోయే ముందు ప్రీ స్కూల్. ఇది ఆయనకు ఆటపాటలతో కూడినటువంటి అది సెంటర్ గారు గుడ్లు ఇస్తారు, గర్భిణీలకు ఇస్తారు, పోషక అభియాన్ కింద ఆ బాలామృతం అని ఇస్తారు. మనం చిన్నప్పుడు ఫారెక్స్ అంటే మేము తాగలేదు, కొందరు వీళ్ళు తాగుండచ్చు, మీరు ఫారెక్స్ తాగుంటారు ఎవరైనా ఫారెక్స్ అంటే ఇప్పుడు 400 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక ఫ్రీ ఇస్తుంది చూడమ్మా, 3-2.5 కిలోలతో చూపెట్టమ్మా, బాలామృతం అంటారు. అది సెంట్రల్గాను నిధులతో. మళ్ళీ తర్వాత రేషన్ బియ్యం అవి ఇస్తారు. ఇవే కాకుండా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి చదువు వినిపిస్తామ్మా, పేదల కోసం కనీస మౌలిక సదుపాయాల కల్పన, తెలంగాణలో మహిళలకు పొగ నుంచి విముక్తి అంటే ఆయన కట్టెలతోని పోయి కట్టెల పోయి చేస్తే అంత మంటం పొగొచ్చి కళ్ళల్ని పాడైపోయి గురించి చెప్తాను, కొన్ని రోగాల గురించి మాత్రం చెప్తాను. సో టీబీ అంటే అందరికీ తెలిసిందే మనకు. సో మన ఊర్లో కూడా ఉన్నారు కొంతమంది. సో ఎవరికైనా మీకు మన ఊర్లో ఉన్నారు కాబట్టి మనకు రాదు అని కూడా మనం ఎప్పుడూ అనుకోలేము, అది ఎలాగైనా రావచ్చు. సో మీకు ఒకవేళ రాత్రిపూట చెమటలు వచ్చినట్టుగా అనిపించడం కానీ, ఆకలి వేయకపోవడం కానీ, కొంచెం రోజు రోజులో మీ బరువు అనేది తగ్గినట్టుగా అనిపించడం కానీ, లేదు అని అంటే వాటర్ తాగాలి అనిపించకపోవడం, తలకాయ తిరిగినట్టుగా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏమన్నా అనిపిస్తే, రాత్రిపూట జ్వరం కూడా వచ్చినట్టుగా అనిపిస్తే తెమడ టెస్ట్ ఇవ్వండి మీరు. సో తెమడ టెస్ట్ ఇవ్వడం వల్ల వారం 10 రోజుల్లో మాకు రిపోర్ట్ వచ్చేస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. గవర్నమెంట్ మనకు 6 మంత్స్ ట్రీట్మెంట్ మందులు అనేది ఉచితంగా ఇస్తుంది, దాంతోపాటు నెలకు 500 ఫ్రీగా ఇస్తుంది. గుడ్డు పాలు అలాంటివి కూడా మనకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒక పేషెంట్కి పాజిటివ్ వచ్చింది అని మనకు తెలిసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. తనకే వచ్చింది కదా, మాకు రాలేదు అన్న కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ పేషెంట్కి ఒకవేళ తను పాజిటివ్ ఉన్న అతనికి తను తుమ్మినా దగ్గినా ఏది చేసినా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తమిడ టెస్టే చేయించుకోము అని అంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఇగ్రా అన్నది. సో దాంతో కూడా మనము చేయించుకోవచ్చు. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఒక 1 మంత్ మనం మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంకొకటి, 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే షుగరు బీపీ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. 2 మంత్స్కైనా 3 మంత్స్కైనా ఒకసారి రిపీట్ చేయించుకుంటూ ఉండండి. ఎందుకు అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది ఒకటి ప్రాపర్గా లేకపోవడం, మన సరౌండింగ్ వెదర్స్ ఒకటి బాగలేదు, మనం పండించుకుంటున్న ఫుడ్లో పెస్టిసైడ్స్ అంటే రసాయనాలు ఎక్కువ చల్లుకుంటూ ఉంటున్నాము. సో దానివల్ల ఇంకా మన సరౌండింగ్ ఉండే మనం చేసే కల్చర్ వల్ల కూడా